మెదక్ జిల్లా కోల్చారం మండలం రంగంపేట గ్రామంలో జిల్లా కలెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ ఆదేశాల మేరకు సాంస్కృతిక సారథి కళాకారులిచ్చే ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాటల ద్వారా ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, టీం లీడర్ ఏలా సిద్ధులు, ఎల్లయ్య, కృష్ణ, విజయలక్ష్మి, మాధవి, శేఖర్, రామారావు, దేవదాస్, ఎల్లం పాల్గొన్నారు. మరియు రంగంపేట ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మరి గ్రామంలోకి ఈరోజు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా స్వేచ్ఛగా మరి ఎలాంటి కట్న కాలకలకు కానీ డబ్బులకు కానీ దీర్శీషాలకు కానీ బిర్యాలు పొట్టాలకు కానీ మరి కళ్ళబొల్లి మాటలు చెప్పే నాయకుల మాటలకు కానీ మరి దయచేసి ఓటును వేయొద్దని చెప్పి కోరుతూ మరి మన ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తూ మరి గౌరవ ఎన్నికల అధికారి మరియు ప్రతి ఒక్కరు కూడా మరి ఓటు హక్కు స్వేచ్ఛను మనం వినియోగించుకోవాలంటే మనం ఎలాంటి భయోత్రాంతకు గురి కావద్దు. మరి అంతేకాకుండా ఇలా భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు గుడిసెలున్న పేద తల్లికైనా బంగ్లాలున్న రాణికైనా ఒక స్వేచ్ఛ అనేది ఓటు హక్కును కల్పించడం జరిగింది. ఆ ఓటు హక్కు స్వేచ్ఛను మనం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ మరి సామాన్యుని ఆయుధంలాగా మరి ఆ ఓటు హక్కు ఆయుధం అంటే రేపటి భవిష్యత్ తరాల బాటలు మన బతుకులకు వెలుతురు. ఒక్కరోజు బాగోదానికి మరి ఐదేళ్ల బానిసత్వం బతుకు బతుకొద్దని చెప్పి మరి ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చెప్పి ప్రతి గ్రామం కూడా ఈ సాంస్కృతిక సారథి మెదక్ జిల్లా టీం చెప్తూ తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని చెప్పి కోరుకుంటూ సామాన్యుని హైదమే ఓటు.